ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటని కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జోజిరెడ్డి అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ప్రణబ్కు నివాళులు అర్పించి సంతాప సభ నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజా ప్రతినిధిగా ఉండి ప్రజా సంక్షేమం కోసం కృషి చేశారని ప్రణబ్ను కీర్తించారు. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణ వల్లే దేశం అభివృద్ధి పథంలో ఉందని అంబటి జోజిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పనిచేసుకుంటూ కూడా తను రాష్ట్రపతి సీటుకు ఒక విలువ తెచ్చిన ప్రణబ్ ముఖర్జీ గారు మన దగ్గర లేకపోవడం, కానీ తను చేసిన సంస్కరణలు, తను చేసిన స్పీచ్లలో ఇచ్చిన మనకి సూచనలు మనమందరం కూడా రాజకీయంగా పాటిస్తూ పొడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజున మనం తనకి సంతాప సభ పెట్టుకోవడమే కాకుండా అదే కుటుంబ సభ్యులందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ పక్షాన సంతాపాన్ని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకులు ఆర్థికవేత్తలందరూ కూడా ఆ రోజున పివి నరసింహారావు గారు చేసిన సంస్కరణను బట్టి ఈ రోజున ప్రణబ్ ముఖర్జీ గారు చేసిన సంస్కరణని మనం గుర్తు తెచ్చుకుంటూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మనం రాజకీయంగా పాటుపడాలని